ఫోటో చూడండి వీళ్ళ మనుషులు అగ్గొట్లా చెప్పండి వీళ్ళు మనుషులు ఆ వీళ్ళు కాదు వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు లైన్ గిట్టాల పెట్టేది గిదా అరే నువ్వు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసినావు రా నువ్వు అదే అర్థ నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసినావు మా పేరు మీద ఈ ఎనిమిది సంవత్సరాల ఈ తొమ్మిది సంవత్సరాలల్ల దాదాపు పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రా బాబు అప్పుడు పైసలన్నీ ఏం చేసినావు డాకెం ఖర్చు పెడితే ఏమైతుంది నీకు నువ్వు విద్యా వైద్య అనేది ప్రపంచం అన్ని దేశాల ఫ్రీగా ఉంటాయి మా దగ్గర నువ్వు ట్యాక్సులు వసూలు చేస్తున్నావు కదా లో పెడుతున్నాడు కదా అరే నువ్వు మంచి నీళ్ళు ఇవ్వు మిచ్చిని మా నీళ్లు తాగేస్తా మంచి నీళ్ళు మంచి వైద్యం ఇవ్వవు మంచి విద్య ఇవ్వవు మద్యం మాత్రం అందరికి ఇస్తాడు మద్యం మాత్రము ఇంటింటికి తీసుకొని వచ్చి తాగకుంటే గుద్ది నోట్లో బలవంతంగా పోసే పరిస్థితి కేసీఆర్ నలభై ఐదు రోజులలో పది లక్షల లీటర్ల పది లక్షల లీటర్ల మందమ్మినోడు కేసీఆర్ అంటాడు ఇవాళ ప్రపంచ దేశాలు నంబర్ వన్ ప్లేస్ ఎవరంటే తాగుట్ల మన తెలంగాణ అరే వీళ్ళకి ఒక్కొక్క రూమ్ కు కనీసం మధ్యలో ఇంత స్పేస్ అని ఇయ్యాలే కదా మధ్యలో కట్టెలని ఉండాలి కదా ఒకరి ఇన్ఫెక్షన్ ఒకళ్ళు పోదా వీళ్ళు మనుషులు అంటే వాళ్ళ కుటుంబాలు చూడు ఇలా ఏంటో ప్రైవేత్త ఉంటుందా ఇట్లా అరే ఇలా ప్రాణాలు కాదా నీ కవితని ఇట్లా బండబెడతావాను నీ కో నీ కోళ్ళని ఇట్లా పెడతావా లేవు నీ చుట్టపొలని ఇట్లా కలవకుండా కుటుంబాలు చుట్టపొల బండబెడతావును వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు వీళ్ళు ఏంది వీళ్ళు వీళ్ళు మరి ఇప్పుడు కలిసిందా డైరెక్టర్ ఎవరు ఆడే కడ కలుస్తాడు ఎప్పుడో ఒక ప్రగతి భవన్ పోయి కెసిఆర్ శంక నాకుతుండొచ్చు ఉడుకుడుకు కాలు ముక్తాడు కదా చూసి లేదు అని మన మనం చూస్తాం కదా ఈ రోజు తెలంగాణ బతుకులు నవ్వులాటకు వచ్చినాయి మళ్ళొకసారి గద్దర్ పాట మళ్ళొకసారి నేటి భారత వర ఆయన పాట గుర్తుకొచ్చి శ్రీశ్రీ పాట స్టార్ట్ చేస్తారు రాన్ర కొడుకునే సర్కారు దావకనకు రాన్ర కొడుకో అనే తట్టు ఈ రోజు తెలంగాణ మళ్ళోసారి తీసుకొచ్చింది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద ఏజ్ గ్రూప్ అనేది కూడా ఒక పెద్ద ఫ్రాడ్ ఆ మధ్య ఎంజీఎం లో ఎల్కల్ కొరికి చచ్చిపోతే పరిశుభ్ర జీతాలు వస్తున్నాయమ్మా పదివేలు పదివేలు వాళ్లకు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం లేదు ప్రతి బాబు మాకు తాగుడు అలవాటు చేసావు నువ్వు భారతదేశం నంబర్ వన్ ప్లేస్ నిలబడ్డావు సిజరీ అని ఆపరేషన్ నంబర్ వన్ ప్లేస్ నిలబడ్డావు మాకు ఏమొద్దు మాకు విద్య ఒద్దిగా కథమైపోయింది మాకు కనీసం మహిళలకు వైద్యం అని అందించు ఓకే మేము గాంధీ దొరకన నువ్వు సూపర్ స్పెషాలిటీ యశోధ దేయమని అంటలేను నువ్వు ట్రీట్మెంట్ తీసుకునే దాఖన అరే బాబు నువ్వు ఎప్పుడు నిజమైన ప్రజానాయకుని అనిపించుకుంటే ఈ దా ఈ దాఖల వచ్చి ఈ కుటుంబానికి వచ్చి డెలివరీ చేసుకుంటే ప్రజా నాయకుడు అనిపి